తన మాటలతో అందరి మనసు గెలుచుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశారు. అందరూ ఆకట్టుకుంటున్నట్లు అంటున్నట్లు తెలుగు ఇండస్ట్రీ నష్టాల్లో ఏం లేదన్నారు. ఇండస్ట్రీ పరిస్థితులపై ఫస్ట్ టైం బింబిసారా ఈవెంట్ వేదికగా మాట్లాడారు. తన గళాన్ని గట్టిగా వినిపించారు. అసలు యంగ్ టైగర్ చేసిన కామెంట్స్ ఏంటి? ఇప్పుడు ఇవి ఎందుకంతా వైరల్ అవుతున్నాయి? మీకు కూడా తెలుసుకోవాలనుందా? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తన అన్న కళ్యాణ్రామ్ బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీ గడ్డు పరిస్థితుల్లో లేదన్నారు. కాకపోతే మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారంటూ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇండస్ట్రీకి గడ్డు కాలం అంటున్నారు, థియేటర్కి జనాలు రావట్లేదు అంటున్నారు. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళు మీరందరూ. అయితే ఈ గడ్డు కాలం నుంచి గట్టెక్కి బింబిసారా సీతారాం తెలుగు సినిమాలకు ఊపిరి పోయాలని స్వయంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్ చేశారంటే మన సినిమా కొన ఊపిరితో ఉందన్న విషయాన్ని నమ్మక తప్పదంటున్నారు ఫిలిం క్రిటిక్స్. తిరిగి సక్సెస్ రేట్ పెంచుకునేందుకు ప్రొడక్షన్ కాస్ట్ టికెట్ రేట్స్ గురించి ఆలోచించాల్సిందే అంటున్నారు. రాబోయేటువంటి ఇంకొక చిత్రం వస్తుంది సీతారామం అని, ఆ చిత్రాన్ని కూడా మీరు ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి మీరు ఒక కొత్త ఊపిరిని పొయ్యాలి అని, ఈ ఇండస్ట్రీని 10 కాలాల పాటు చల్లగా ఉండి మీ అందరినీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను.